నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రకాశం జిల్లా పొదిలి 12వ వార్డు ఇస్లాంపేట మహిళలు ఖాళీ డ్రమ్ములు బిందెలు చూపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. 20 రోజుల నుండి నీళ్లు లేవని, ఒకవేళ ట్యాంకర్లు వచ్చినా ఒకరికి పోసి మరొకరికి పోయకుండా వెళ్తున్నారని, డ్రైవర్ని నిలదీసి అడిగితే నేను పోయను, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసుగా సమాధానం ఇస్తున్నాడని ప్రభావతి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వార్డు సభ్యులు చెప్పినా కూడా నీళ్లు పోయినని, డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని మహిళలు తెలిపారు. అని మాట్లాడుతుంటే ఆ ట్యాంకర్ అబ్బాయి ప్రభు, అబ్బాయి పేరు ఏమంటున్నాడు, నువ్వు ఏం చేసుకుంటుపో చేసుకోపో, నేను పోయను, ఎవరికి చెప్పుకుంటుపో చెప్పుకోపో అని మాట్లాడుతుండు. వార్డు నెంబర్ ఫోన్ చేసినా గానీ నేను పోయనయ్యా తర్వాత పోస్తా అని చెప్పిపోతున్నాడు. వార్డు నెంబర్ ఎవరమ్మా? వార్డు నెంబరు ఆయన కాసిం ఒక ఆయన ఉన్నాడు, మస్తాను ఒక ఆయన ఉన్నాడు. మస్తాను ఫోన్ చేసి ఆయన చేతికి సెల్లిస్తే మేము పోయ్యా ఒక రమ్మంటే నేను పోయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోమను అని మాట్లాడిండు. రోజుకి ఎన్ని ట్రిప్పులు వస్తున్నాడు? రోజుకు 3-4 ట్రిప్పులు వస్తున్నాడు. పోసే వాళ్ళకు పోస్తున్నాడు, అక్కడ పక్కన పోస్తున్నాడు, అవతల పోయట్లేదు. ఆ మాట అంటే మీరు తెలుగుదేశం పార్టీ, మీరు ముఖానికి బోర్డు తగిలించుకొని ఉన్నారు, ఆ బోర్డు మాకు కనపడుతుంది అని మాట్లాడుతున్నాడు. మేమేమన్నా ముఖానికి బోర్డులు తగిలించుకొని ఉన్నామా? ఏది ఇష్టమైనా కానీ నీరు పోయాలి. అసలు మేము మాకు ఆ దేశం, మేము పేదలము, చేసుకుంటే తినాలా లేకుంటే లేదు. మాకు ఏ దేశం అని మాకెందుకు, మాకు ఎవరు మేలు చేస్తే వాళ్ళకి వేస్తాం, మాకే మాకు ఇవన్నీ మాకు అసలు అవసరమా? కనీసం నీలేగా మేము అడిగేది, ఏం అడుగుతున్నాం, కూలో నాలో చేసుకొని బతుకుతున్నాం, నీలే కదా మేము అడిగేది. పేరు ఏందమ్మా మీది? ప్రభావతి నా పేరు, రామన పోయిన ప్రభావతి.